Namaskaram andi. Welcome to our channel. Myself Dr. Ravi Kumar Gupta andi. My clinic is Dr. Ravi's Vaibo Homeopathy Clinic, Old Boyinpalli, Secunderabad. Iroju manam discuss chesukune topic vachesi main ga first manaku arthritis. Arthritis ante enti? Noppulu. నొప్పుల గురించి మనం తెలుసుకుందామండి. నొప్పులు ఎన్ని రకాలు ఉంటాయి, ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది, హోమియోపతిలో ఎలా ఉంటుంది మా దాంట్లో అనేది తెలుసుకుందాం. ఆర్థరైటిస్ మెయిన్గా తీసుకున్నట్లయితే కనుక రెండు ఎముకలు కలిసే భాగాన్ని మనం కీళ్ళు అంటామండి. ఆ కీళ్ళలో వచ్చే వాపును, స్వెల్లింగ్ను మనం ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్లో మనకు అనేక రకాలుగా ఉంటాయి. ఫస్ట్ చాలామందిలో చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటివి నాలుగు చాలా కామన్గా సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ మేజర్ ఎక్కువ చూసేది ఏంటంటే ఆస్టియో అండ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్. కానీ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అంటే అనేక రకాల మందులు ఇంతకుముందుకు ఎప్పుడు ఉంటాయండి, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కొంత సర్టెన్ పీపుల్స్కి మాత్రమే వచ్చేది. కానీ ఈ మధ్యకాలంలో ఏజ్ గ్రూప్ లిమిట్ లేదు, ఏది లేదండి. మనకు 15 సంవత్సరాలు 10 సంవత్సరాల మొదలుకొని మన 40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ చూస్తుంటాం. కాబట్టి మనకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే కీళ్ళ వాతము, మన వాడుక భాషలు చెప్పాలంటే కీళ్ళ వాతం అంటామండి. అంటే మనకు రూమటాయిడ్ ఆర్థరైటిస్లో చిన్న చిన్న జాన్స్ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద జాన్స్ వరకు ఎఫెక్ట్ అవుతాయి కీళ్ళు. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతాయంటే ఓన్లీ మోకాల నొప్పులే అంటాం. అంటే పెద్ద పెద్ద జాయింట్స్, హిప్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ ఇలాంటి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి ఆస్టియో ఆర్థరైటిస్. అంటే కీళ్ళ అరుగుదల అంటాం అది. ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే చిన్న జాయింట్స్, అంటే మన చేతి వేళ్ళలో ఉన్న జాయింట్స్, అలాగే మన రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్, ఇలా అనేక రకాల జాయింట్స్ అనేటివి ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ జాయింట్స్లో ఏమవుతాయంటే ఫస్ట్ మనకు స్వెల్లింగ్ ఉంటుందండి. చేతి వేళ్ళ జాయింట్స్లలో స్వెల్లింగ్ ఉంటుంది. అంటే రెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది, వాపు వస్తుంటుంది మెల్లగా, అలాంటి ఎక్కువ ఉంటాయి. కొంతమంది రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే నాడుల్స్, బోని ప్రామినెంట్ నాడుల్స్ ఫామ్ అవుతాయి రూమటాయిడ్ వేళ్ళలో. కాబట్టి వాళ్ళు ఏంటంటే మనకు మేజర్ సింప్టమ్స్ ఏంటంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్లో మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఏంటంటే అన్ని జాయింట్స్ మార్నింగ్ లేచేసరికి బిగ్స్గా పట్టేసి ఉంటాయండి. అంటే మనం చిన్నగా మనం మార్నింగ్ లేస్తామండి, ఉదయాన్నే లేచేసరికి ఎలాంటి పని చేసుకోలేము. ఏంటంటే మనం ఎలాంటి పని చేయాలన్నా మన బాడీ సహకరించదు, కీళ్ళు సహకరించవు. ఏదైనా పట్టుకోవాలన్నా పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఏదైనా చేతుల్లో మడవాలన్నా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు రూమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఇది మార్నింగ్ లేచేసరికి విపరీతంగా ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ తర్వాత మెల్లమెల్లగా 11 గంటలకు ఉదయము, 12 గంటలకు అలా 1 గంట తర్వాత మెల్లగా కీళ్ళు రిలాక్స్ అవుతాయి. మళ్ళీ వాళ్ళు సక్రమంగా పని చేసుకుంటారు ఈవినింగ్ వరకు, నైట్ వరకు. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. ఈ కీళ్ళ వాతంలో మేజర్గా ఇది చాలా మందిలో చూస్తుంటామండి, మార్నింగ్ స్టిఫ్నెస్ ఇన్ ఆల్ జాయింట్స్. కాబట్టి మనకి ఏంటంటే మనకి ఈ కీళ్ళ వాతానికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ చేపిస్తుంటాము. ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉన్నట్లయితే మన కీళ్ళ వాతంలో గుర్తిస్తాము. ఇంకా అలాగే ఏఎన్ఏ ప్రొఫైల్, యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ ప్రొఫైల్స్ కొన్ని చేపిస్తున్నాము. ఏఎస్ఓ టైటర్ కానీ మామూలుగా సిబిపిఎస్ఆర్ ఇలా కొన్ని టెస్ట్లు చేపిస్తుంటాము. అలాగే సిఆర్పి ఎట్లా ఉంది, అలాగే మన వీధిలో కాల్షియం ఎలా ఉంది, విటమిన్ డి, విటమిన్ బి12 ఇలాంటి టెస్ట్లు కూడా చేసి చూస్తామండి. కాబట్టి మనం ఏంటంటే కీళ్ళ వాతంలో ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరాయిడ్స్ ఎక్కువగా ఇస్తుంటారండి. ఆ స్టీరాయిడ్స్ వాడినంతకాలం వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ అది ఏంటంటే లాంగ్ టర్మ్లో స్టీరాయిడ్స్ కూడా పనిచేయవు. ఫస్ట్ 5 mg స్టార్ట్ చేసామనుకోండి, 10 mg, 15 mg, 20 mg అలా ఇస్తుంటారు. హోమియోకార్టిల్ కానీ, వైసోలిన్ కానీ, మెయిన్ ప్రెడ్నిసోలిన్ ఇలాంటి ఎక్కువ ఇస్తుంటారు. కాబట్టి మన దాంట్లో స్టీరాయిడ్స్ ఏమి ఉండవండి. హోమియోపతిలో మనం పూర్తిగా తగ్గించే రకంగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి మన దాంట్లో, విత్ ఓన్లీ హోమియోపతి అండి, ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా. కాబట్టి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్, ఒకవేళ చాలామంది ఏంటంటారు మన దగ్గర రావడానికి, హోమియోపతి రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడలేకపోతున్నాం, చాలా సంవత్సరాలు అయిపోయింది, వాడినా కూడా ఫలితం ఇలాంటి ఫలితం లేకుండా పోయింది. కాబట్టి మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ మానేయాలనుకుంటున్నాం, ఆ స్టీరాయిడ్స్ తీసేయాలనుకుంటున్నాం అని వస్తుంటారు. కానీ మేమేం చేస్తుంటాం, స్టీరాయిడ్స్ కూడా పూర్తిగా మానేయించామండి ఒకటేసారి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాడుతుంటారు కాబట్టి అది అలవాటు పడి ఉంటుంది. దాన్ని నిదానంగా తగ్గించుకుంటూ వెళ్తుంటాం. దాన్ని నిదానంగా తగ్గించుకుంటూ మనం మందుల పవర్ నిదానంగా పెంచుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీన్ని డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాం. అంటే వాళ్ళు ఉన్న డ్రగ్స్, వాడే డ్రగ్స్ని తగ్గించడం, అలాగే మన హోమియోపతి పవర్ పెంచడం, ఈ రకంగా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటామండి. కాబట్టి ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్కి మనం కరెక్ట్ హోమియోపతిలో వాడుకుంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. అలాగే వాటితో పాటు ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే మనం మోకాల కీళ్ళ అరుగుదల, అంటే మనకు రెండు ఈ నీ జాయింట్ దగ్గర రెండు ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుందండి, దాన్ని మృదులాస్తి అంటాం. ఆ మృదులాస్తి అనేది కాట్లేజ్ అనేది అరిగిపోవడం వల్ల రెండు ఎముకలు ఒకదానిపైన ఒకటి పడినప్పుడు ర్యాపిడ్గా గురవుతుంది. అలాంటప్పుడు మనకు అక్కడ వాపు రావడము, నొప్పు రావడము, విపరీతంగా ఫోల్డింగ్, అంటే మనం ఆ మోకాలను ఫోల్డింగ్ చేయలేని పరిస్థితి,
మడవలి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. మెట్లు ఎక్కడం దిగడం చాలా కష్టంగా ఉంటుంది. కింద కూర్చోలేరండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏంటంటే కింద కూర్చోలేరు, చైర్ మీద బెడ్ మీదనే కూర్చోవాలి. కింద కూర్చున్నారా అంటే నిలబడలేరు. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా విపరీతమైన కష్టం ఉంటుంది, అంటే పెయిన్ ఉంటుంది, హారిబుల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఆస్టో ఆర్థరైటిస్లో చూస్తుంటామండి. వీళ్ళ కూడా మన కరెక్ట్ ట్రీట్మెంట్ మన హోమియోపతిలో వాడామనుకోండి, ఆస్టో ఆర్థరైటిస్ అంటే మోకాల అరుదల కూడా వితౌట్ ఆపరేషన్ స్టార్టింగ్ స్టేజ్లో వస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండా మనం క్యూర్ చేయొచ్చండి. కాబట్టి మన మోకాళ్ళ నొప్పులు ఉన్నా, కీళ్ళ వాతం ఉన్నా, అలా గౌటి ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్ అంటే మన యూరిక్ యాసిడ్ లెవెల్స్, మన రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధిని గౌటి ఆర్థరైటిస్ అంటాం. యూరిక్ యాసిడ్ వచ్చేసి మన 7 వరకు ఉంటే నార్మల్ అండి. కొంతమందిలో 6 వరకు ఉన్న నొప్పులు మన వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు మెయిన్గా తీసుకున్నట్లయితే 7 తర్వాత దాటవద్దండి. 9-10 ఉంటే మాత్రం ఎక్కువగా మనకు నొప్పులు విపరీతంగా వచ్చి మనకు ఏంటంటే ఖాళీ వేలు, బొటన వేలు కానీ అక్కడ విపరీతమైన వాపులు, స్వెల్లింగ్ ఏర్పడుతుందండి. కాబట్టి యూరిక్ యాసిడ్ ఏంటంటే మనకు ఎక్కువగా డైట్ పరంగా మనం తగ్గించుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. గౌటి ప్రాబ్లమ్స్, గౌటి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ చేసిన, ఎక్కువ నాన్ వెజ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న, మీట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో, అలాగే స్మోకింగ్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఈ గౌటి అనేది ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆర్థరైటిస్. కాబట్టి వాళ్ళు కొంచెం ఏంటంటే డైట్ మేనేజ్మెంట్ చెప్తాము. ఆ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకుంటే గౌటి ఆర్థరైటిస్ కూడా మనం క్యూర్ చేయొచ్చు. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఏంటంటే మనకు మన సోరియాసిస్ స్కిన్ వల్ల, మన స్కిన్ అనేక రకాల మెడిసిన్స్ వాడతారండి, ఆ వాడి వాడి ఆ స్కిన్ సపరేషన్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు అది ఎముకల మీద ప్రభావం పడి ఆర్థరైటిస్ రూపంలో బయటకు వస్తుంది. దీన్ని సోరియాసిస్ ఆర్థరైటిస్ అంటాం. వీటికి కూడా మన దాంట్లో ట్రీట్మెంట్ ఉంటుందండి హోమియోపతిలో. వీటన్నిటికి కూడా ఏంటంటే ఆర్థరైటిస్కి కరెక్ట్గా మనం కీళ్ళవాతం కానివ్వండి, మోకాలు నలుగుదలకు కానివ్వండి, అలాగే కొంతమంది చాలామంది డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బాధపడుతుంటారు, మెడ నొప్పి సమస్యలు, నడుము నొప్పి సమస్యలు ఇలాంటివి, వాటికి కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఎలాంటి పెయిన్ కిల్లర్స్, ఎందుకంటే జీవితాంతం మనం పెయిన్ కిల్లర్స్ వాడలేమండి. మా అంటే 3-4 రోజులు వాడటమే ఎక్కువ. అలాగే మనం 3-6 నెలలు వాడమా ఖచ్చితంగా కిడ్నీలు పాడవుతాయి. అలాంటి ట్రీట్మెంట్ మనం ఎప్పుడైనా మనం పెయిన్ కిల్లర్స్ వాడడం మంచిది కాదు. కాబట్టి మన హోమియోపతిలో మనం మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సరే, మీకు ఎలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కీళ్ళవాతం సమస్యలు ఉన్నా, అలాగే మోకాళ్ళ అరుదల ఉన్నా, గౌటి ఆర్థరైటిస్ సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదున్నా మీ కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది, మీరు మా నంబర్కి ఫోన్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మాట్లాడుకోవచ్చండి. థ్యాంక్స్ అండి, వెల్కమ్.